కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది అసలు కరోనా వైరస్ లక్షణాలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం కరోనా వైరస్ సోకిన వారికి ముక్కు కారుతూ ఉంటుంది గొంతు మంటగా ఉంటుంది తలనొప్పి జ్వరం దగ్గు ఉంటాయి ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి అసలు కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది ప్రస్తుతం ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా దగ్గినా పక్కన ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉంది అలాగే రోగిని టచ్ చేసినా షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ బాడీపైకి వచ్చి క్రమంగా అవి నోట్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి అంతే వైరస్ వచ్చినట్లే ఇవి ఎంత వేగంగా వస్తాయంటే చేతులు శుభ్రం చేసుకునే లోపే వచ్చేస్తాయి ప్రస్తుతానికి ఈ వైరస్కి మందు కానీ వ్యాక్సిన్ కానీ లేదు కొన్ని జాగ్రత్తలు పాటించటం వలన ఈ వైరస్ సోకకుండా నివారించవచ్చు రెగ్యులర్గా నీటితో చేతులు కడుక్కోవాలి ఇతరుల కళ్ళు ముక్కు నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు రోగులకు దగ్గరగా ఉండొద్దు అలాగని వారిని అంటరాని వారిలా చూడకూడదు ఎవరికైనా దగ్గు జ్వరం లాంటివి వస్తే వాళ్ళు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి ఒకటి రెండు రోజుల్లో కనుక అవి తగ్గకపోతే ఎవరిని టచ్ చేయకుండా వెంటనే డాక్టర్ ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి